ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడో వంతు. ఆ మూడో వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా, అధ్యక్ష ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1,50,000,000 మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్, చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు. అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, రెండు గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్, అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు, 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులావంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష, ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్లో నడుస్తూనే ఉంది, మీరు ప్రారంభించిందే ఉంది, ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉండలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష, 2012లో వాళ్లే కంచెలేసి 2023లో వాళ్లే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు, ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష, నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలని కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు, ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15,000 ఎడబోయినాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, వారు చెప్పారు బీసీలకు 100,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీ